ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతన్న అన్నదాత ఈరోజు పొలంలో పంట వేయాలంటే గజ గజ వణికిపోతున్నారు. ఈరోజు భారతదేశంలో రైతుల ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. అలాగనే కౌల రైతులు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఈరోజు డ్యాంలు నిండున్న, చెరువులు నిండున్న, ముంటలు నిండున్న రైతు పంట వేయడానికి స్వయాన క్రాప్ హాలిడే ప్రకటించుకునే పరిస్థితి ఇష్టం లేకపోయినా, అయితే ఇన్ని ఆందోళనల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం రైతు దినంగా అంకితం చేస్తా ఉన్నారు. ఎంత అన్యాయం, ఎంత ఘోరం, ఎంత పాపం ఇది! ఈరోజు రైతులు ఉరేసుకునే పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం ఎక్కడైనా న్యాయమా? అందుకోసమే తెలుగుదేశం పార్టీ రైతు పక్షపాతి, రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటామనే ఒక ఆలోచన ఉండే పార్టీ. ఈరోజు రైతు దగా దినోత్సవంగా మేము ప్రకటిస్తా ఉన్నాం. తెలుగుదేశం రాష్ట్రం మొత్తం గాని అన్ని నియోజకవర్గాల్లో, అన్ని పార్లమెంట్లో ఈరోజు రైతు దగా దినోత్సవాన్ని మేము నిరసన తెలుపుతున్నాం. ఈ ప్రక్రియ ఏదో ఒక రోజుకి కాదు, రైతుకి న్యాయం జరిగేదాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు దీనిపైన పోరాడుతూనే ఉంటారు. ఈరోజు అందరూ ఒకసారి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా బడ్జెట్ లో 3000 కోట్లు నేను రేటు ధరలు నియంత్రణ చేయడానికి నేను 3000 కోట్లు పెట్టున్నాను అని చెప్పాను. సస్టైనబుల్ ప్రైజ్ ఇవ్వడానికి, ఎంఎస్పీ ఇవ్వడానికి 3000 కోట్లు రిజర్వ్ పెట్టున్నానని చెప్పాడు. ఏమయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు డిజాస్టర్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ ఫండ్ 4000 కోట్లు, ఏమయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారు, మీ సున్నా వడ్డీ ఏమైంది, మీరు రైతులకు ఇచ్చే ట్రాక్టర్లు ఏమయ్యాయి, రైతులకి న్యూట్రియంట్స్ ఇచ్చేది ఏమైంది చేసుకోవాలి. రైతులు పంటలు పండించకూడదు, రైతులు పండించకపోతే ఈయన ఎంఎస్పీ ఇవ్వబడలేదు, ఈయన డబ్బులు ఖర్చు పెట్టలేదు, ట్రాక్టర్లు ఇవ్వబడలేదు, న్యూట్రియన్స్ ఇవ్వబడలేదు. కొంత రైతు ఎక్కడైనా చచ్చిపోతే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అందుకోసమే మేము ఒకటే చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులు, రైతు తగా ప్రభుత్వం అని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మా నాయకులందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో వర్షం వస్తున్నా, ఈరోజు రైతుల కోసం తప్పనిసరిగా ఈ కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతు దినోత్సవం చెప్తున్నాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము రైతు తగా దినోత్సవంగా ప్రకటించామని కానీ తెలియజేస్తాం. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ దురమార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఈ గదిలో ఈ సమయంలో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. కానీ ఆ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి కూడా ఇప్పుడు సంవత్సరాల కాలంలో రైతులు, రైతు కుటుంబాలు పూర్తిగా అన్యాయమైనటువంటి పరిస్థితుల్ని పూర్తి చేస్తా ఉన్నాను. రైతులు ఈరోజు సకాలంలో మరి పంటలు పండించలేనటువంటి దుర్భాగ్యస్థితిలో ఉన్నారు. రైతులు పంటలు పండించాలంటే సకాలంలో ఎరువులు అందించరా,
నిమిష మార్గ మందులు అందించరా, రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించరా. రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ రైతు భరోసా కేంద్రాలు రైతులు తగా కేంద్రాలుగా పనిచేసే తప్పించి రైతులకు ఏమాత్రం కూడా ఉపయోగం జరగలేదనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. 6 కాలాల పాటు కష్టపడి రైతులు పంటలు పండిస్తే దుర్మార్గంగా దురాగతంగా ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఉండి చేసి దుర్మార్గం చేసి 915 కిలోలు ఇంటికి ఉండి పోసుకోవాల్సింటే దాన్ని 1,050 కిలోలు 1,100 కిలోలు ఉండి పోసుకుని రైతుని దగా చేసి దోపిడీ చేసి రైతులకు అన్యాయం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం విషయాన్ని నేను మనజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటలకి మరి కేంద్ర ప్రభుత్వ విధి విధానాల ప్రకారం 16,600 రూపాయలు రేట్ ఇవ్వాల్సింటే దాన్ని 11,000-12,000కి రైతులు మరి రైతుల నుంచి మరి బిల్లర్తో కలిపి ధనాలతో కలిపి అన్యాయం చేసి అక్రమంగా అదేవిధంగా రైతులు ఏదైతే ఒడ్లు పొందుకున్నారో 4 నీళ్లు 5 నీళ్లు అయిపోతా ఉన్నా కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు ఈ ప్రభుత్వం చెల్లించకుండా సిగ్గు ఎక్కువ లేకుండా ఈనాడు రైతు దినోత్సవాన్ని ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు మరి నిర్వహిస్తున్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మరి ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన బాధ్యత. ఈనాడు వ్యవసాయ మరి మోటార్లకి మీటర్లు బిగించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ నిరంతరం రైతుల పక్షాన పోరాటం చేస్తాం, రైతులకు అండగా ఉంటాం. ఈనాడు చూసినట్లయితే 2వ పంటకి ఎప్పుడెప్పుడు మరి నీళ్లు ఇస్తారని ఎదురు చూసినటువంటి పరిస్థితుల్లో ఈనాడు రైతులు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించడం ఈ ప్రభుత్వ విధి విధానాలకి అది నిర్వచనమైనటువంటి విషయాన్ని మనం చేస్తూ